ఇటువైపు టర్న్ చేసుకోవడానికి ఏమైనా స్పెషల్ రీజన్ ఉందా, అంటే డాన్స్ వైపు? స్పెషల్ రీజన్ అని ఏం లేదు, బికాస్ వెన్ నా చైల్డ్హుడ్ నుంచి చిన్నప్పటి నుంచి నేను డాన్స్ చేస్తున్నాను. కానీ రియాలిటీ షో చేయాలి, ఈ ఫీల్డ్కి రావాలని నా ఇంట్రెస్ట్ కాదు. బికాజ్ ఐ వాంట్ టు స్టడీ, నాకు స్టడీస్ కంప్లీట్ ఫుల్, యూనో, నేను అది కూడా పర్టికులర్గా నేను ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి అని అది కూడా ఏది లేదు. ద థింగ్ ఈజ్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్, ఐ జస్ట్ వాంట్, నేను చాలా బాగా చదవాలి, ఏదో మంచి పొజిషన్లో ఉండాలి అనేది మాత్రమే థింక్ చేస్తున్నాను. అప్పుడు యాక్చువల్లీ స్టిల్ ప్లస్ టూ వరకు నాకు అంతగా ఇంట్రెస్ట్ లేదు ఇండస్ట్రీ కానీ ఇలా వెళ్ళాలి, నేను ఏం చేయాలని. అది వచ్చేసి నా ఫాదర్ వల్ల వచ్చింది. బికాజ్ ఈజ్ ఏ బోర్న్ ఆర్టిస్ట్ అండ్ చాలా చేయాలనుకున్నారు ఇండస్ట్రీకి, చాలా కష్టపడ్డారు. కానీ తను సక్సీడ్ అవ్వలేకపోయారు ఇండస్ట్రీలో. సో ద బ్యాడ్ థింగ్ ఈజ్ ఈ పాస్ట్ అవే సో అర్లీ వెన్ ఐ వాజ్ ఇన్ ప్లస్ టూ. అది అయిపోయాక ఐ జస్ట్ వాంటెడ్ టు, నేను దాన్ని సీరియస్గా తీసుకున్నాను, జస్ట్ వాంట్ టు ఫుల్ఫిల్ మై ఫాదర్ డ్రీమ్. తను ఏమేమి చేయాలనుకున్నారో నా వల్ల అది చేయాలని చాలాసార్లు అంటున్నేవాడు, నువ్వు చాలా బాగా డాన్స్ చేస్తావు. తన ఎంకరేజ్మెంట్ వల్లనే వచ్చాను. ఆల్మోస్ట్ నా ఫ్యామిలీ మదర్ కానీ నా ఆంటీ వాళ్ళ ఎంకరేజ్మెంట్తో నేను, నాకు డాన్స్ అంతగా ఇంట్రెస్ట్ లేదు అప్పటికి చిన్నప్పుడు, చదవాలి నా నా ఇదే థింకింగే వేరే ఉండేది, జస్ట్ ఒక హాబీ లాగా. హాబీ అంటే డాన్స్ చేయాలన్నా నన్ను చాలా రిక్వెస్ట్ చేసి చెప్పించేవాడు, నువ్వు చాలా బాగా చేస్తావు, చేయాలి చేయి అది ఇది చెప్పి, చాక్లెట్ తిప్పి ఏదేదో చేసి నన్ను, నేను చిన్నప్పుడు డాన్స్ పెప్పి డాన్స్ చేశాను రియాలిటీలో, నా ఫస్ట్ రియాలిటీ షో జెమినీ టీవీలో. అప్పటిదాకా నాకు అది ఇంట్రెస్ట్ కూడా లేదు, దాని మీద అంత ప్యాషన్ కూడా లేదు. అది నా ఫాదర్ వల్ల వచ్చింది, నేను ఏదో చేయాలి ఈ ఫీల్డ్లో, తన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయాలి నా ద్వారా. దర్శిని డెల్టా నాగరాజ్లో డెల్టా నాగరాజ్ అనే పేరుని హైలైట్ చేయాలి అని వచ్చాను ఇక్కడ. అప్పుడు స్టార్ట్ అయింది అది పర్సనల్గా. ఇప్పుడు డాన్స్ అంటే అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది. చేస్తూ చేస్తూ డాన్స్ ఏదైనా ఏదైనా డాన్స్లోనే చేయాలి అని ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఐ కంప్లీటెడ్ మై స్టడీస్, నేను మాస్టర్ కంప్లీట్ చేశాను, అయినా కూడా నాకు జాబ్ చేయాలి, అర్న్ చేయాలి, అది ఇంకా మైండ్ రాలేదు. I have to do something in this field. ఈ ఫీల్డ్లో నేను సర్వైవ్ అవ్వాలి, ఇంకా నేను చాలా పెద్దగా ఏదైనా చేయాలి. సో ఇది నా ఫాదర్ డ్రీమ్ అన్నమాట. నేను ఎంత చేసినా అది తక్కువే. తన నేమ్ ఒక నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్లే వరకు ఐ విల్ బి ఇన్ దిస్ ఫీల్డ్, ఐ విల్ కంటిన్యూ ద సేమ్.